మరి పెందుర్తి వస్తే ఏం మాట్లాడినావు అని అనుకున్నాను. ఆయన రాలేదు పెందుర్తి. చోడవరం వెళ్ళి నా గురించి అన్నాడు. సరే నేను ఇంక నా గురించి కౌంటర్ ఇచ్చి ఇవ్వదలుచుకోలేదు. విజయసాయిరెడ్డి గారికి మేము లాస్ట్ టైం సవాల్ చేశాను, ఏదైనా ఉంటే రికార్డు పరంగా రానన్నాం. ఇప్పటికొచ్చి ఆరోపణలు చేయడం తప్ప నిర్దిష్టంగా ఎక్కడ నా మీద ఎటువంటి కాగితాలు సబ్మిట్ చేయట్లేదు. సరే ఆయన యథావిధి గారు మాట్లాడుతున్నాడు. అయితే నేను అడుగుతున్న విజయసాయిరెడ్డి గారిని పెందుర్తిలో ఇది విజయసాయిరెడ్డి గారు ఇది రాసింది సాక్షి పేపర్ అండి, ఈనాడు జ్యోతో కాదు. సాక్షి పేపర్లో మీ ఎమ్మెల్యే ఎవరైతే మీ పెందుర్తి అదీప్ రాజు గారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్, మరి అన్ని భూములు లాక్కుంటున్నాం, ప్రభుత్వ భూములు ఎక్కడున్న సెంట్ ఉన్నా లాక్కుంటాం, మా పార్టీ వాళ్ళు ఉంటే సస్పెండ్ చేస్తాను అని చెప్పిన విజయసాయి రెడ్డి గారు ఒక్కసారి మీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ కావాలంటే చదువుతాను ముందుకు వచ్చిన ముక్కలో, మిగతా మీకు పంపిస్తాను చూడండి. బండారు అప్పలని మా అబ్బాయి అయితే సెక్రటరీగా ఆరోపణ చేశాడని బండారు అప్పలని సమాధానం చెప్పడం అవసరం లేదట. ఓకే చెప్పక్కర్లేదు. తన తండ్రి వాడచీపురి బిల్లులో 100 ఎకరాల్లో 1995లో కరుణా ఆక్వా వ్యాపారం స్థాపించి 50 కుటుంబాలకు ఉపాధి కల్పించాలని వివరించారు. సంతోషం. రొయ్యలు చెరువు లోతట్టు ప్రాంతంలో ఉండడంలో ముంపుకు గురే అవకాశం ఉన్న నేపథ్యంలో చూడండి, రొయ్యల చెరువు లోతట్టు ప్రాంతంలో ఉండడంలో ముంపుకు గురే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న 464 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ ధర నిర్ణయించి తమకు కేటాయించాలని 1990లో దరఖాస్తు చేశామని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఒకటి వాటర్ బాడీ, 2 సిఆర్జెడ్, 3 1995 నుంచి తన చేతిలో ఉందని మీ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్తున్నాడు. విజయసాయిరెడ్డి గారు ఒక మంచి విద్యా వ్యవస్థకి వెళ్ళాం, వారు అదే ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ దరఖాస్తు చేసుకున్నారు గీతం వారు, కానీ వాళ్ళ మీద బురద జల్లో 1 కోటి రూపాయలు ఆశ సంపాదించుకున్నామన్నారు, 150 కోట్లు 200 కోట్లు కొటేషన్ అని చెప్పావు. బస్ సత్యనారాయణ గారు కూడా ఇంత పెద్ద అవినీతి అయితే కళ్ళు మూసి కూర్చోమంటాడా, చంద్రబాబు నాయుడు అన్నాడు, బొత్సా గారు, విజయసాయిరెడ్డి గారు. ఇదేమిటండి 460 సర్వేలో అట మీ ఎమ్మెల్యే అట 1985 నుంచి ఉన్నాడట, ఉంటే మరి ఇది మీకు కనపడలేదా? పైగా ఏమన్నాడంటే నాకు తెలుసు అన్నాడు. అప్పుడు బండారు తను రికమెండ్ కూడా చేశానని చెప్పాడు. చేసి ఉంటుంటాను, నాకు ఎలా రాజకీయాల్లో మా ఇంటి కావాలి వస్తే దరఖాస్తు వస్తే రికమెండ్ చేసి ఉంటాను, అంటే చూడండి న్యాయం అయితే చేయండి అని. కానీ చేయలేదే, రెగ్యులర్ చేయలేదా, ఇంచేదా? అది చేయడం కుదరదు. వాటర్ బాడీ, సిఆర్జెడ్ బ్యాక్ వాటర్ ఉంది, మీ ఎన్ని ఉన్నాయి కదా, మరి ఎంత గారు 6 ఎకరాలు అని చెప్తున్నారు. ఆయన ఎంత ల్యాండ్ కూడా చెప్పలేదు తిరిగితే ఎట్లాగా ఎమ్మెల్యే అడుగుతున్నాను. విజయసాయిరెడ్డి గారిని ఇది మీ కళ్ళు లేవాలని అడుగుతాను. నేను పెక్కుసార్లు చెప్పాను, తర్వాత దీన్ని మీటింగ్ పెట్టాడు అక్కడ విలేకరుల సమావేశం. ఎక్కడది, ఏ రాశి అక్కడ అదీప్ రాజు గారు గెస్ట్ హౌస్ అట. ఎక్కడది గెస్ట్ హౌస్? కొండ మీద. ఎలా వచ్చిందండి పట్టాయిని కొండ మీద ఎమ్మెల్యే గారికి చెప్పండి? ఈ గెస్ట్ హౌస్ కనపడి చెప్పాను లాస్ట్ టైం గెస్ట్ హౌస్ ఉంది కొండ మీదని. డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేసామండి ఇది. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది రెవెన్యూ వ్యవస్థ యంత్రాంగం? అంటే విజయసాయిరెడ్డి గారు మీ పార్టీ వారి మీద కాదన్నమాట, మీరు వచ్చి ఇక్కడ మీరు న్యాయం ఆక్రమణ తొలగించేది. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని చెప్పి అబద్ధ అబోత కల్పనలు, ఎక్కడో సప్పమారి గారు చిన్న గోడ అడ్డుకెట్టారని, పేలాగోంది గారు పక్కన కొద్ది ల్యాండ్ ఆక్రమణలో ఉందని, ఇన్స్టిట్యూషన్ కోసం మంచి సంస్థ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేసిన గీతం వారు ఎప్పటి నుంచో వాళ్ళ చేతిలో ఉండి రోసయ్య గారు రాజశేఖర్ గారి దగ్గర నుంచి దరఖాస్తు చేసుకుంటుంటే వెళ్ళి కొట్టావే ఒక మంచి విద్యా వ్యవస్థని. ఇది చేపలాపారం అయ్యా విజయసాయిరెడ్డి. ఇదే ధర్మాధారిత దేవాదేశ కోసం కాదు, విద్యాదానం కోసం కాదు, వృద్ధాశ్రమం కోసం కాదు, పిల్లలకు బలి చెప్పడం కాదు. చేపల చెరువులో మీ ఎమ్మెల్యే 1985 నుంచి ఒక 50 ఎకరాలు 60 ఎకరాల్లో ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తూ ఉంటే మీకు కళ్ళు లేవా? పిల్లలు ఎవరేమిటో
మీ ఎమ్మెల్యేలు తెలుసు, మీ పార్టీ నాయకులు తెలుసు, నీకు తెలదు, నువ్వు అడ్రస్ లేని వాడివి. విజయసాయి రెడ్డి నెల్లూరులో పుట్టావు, దొంగ వ్యాపారాలు చేస్తున్నావు, హైదరాబాద్లో మకాం పెట్టావు, ఢిల్లీ అంటావు, ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీలో తిరుగుతున్నావు, చాపట్నంలో ఎందుకు తిరుగుతున్నావు తెలీదా? ఓ పక్క ఇప్పుడు ఆర్టీ క్లబ్ మీద పుట్టబెట్టావు, సరే ఎన్ని చూద్దాం. ఈ సమాజం ఎప్పుడు విజయసాయి రెడ్డి గారు కొయ్యి ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేశారు 100 సార్లు చెప్తున్నాను, మీ సాక్షి చూపిస్తూ ఉంది. ఇది ఏం చెప్తావు? వాలచీపురపల్లి 464 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో ఉన్నాను అని స్వయంగా మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మీ ఎమ్మెల్యే పేపర్ ఎవరిది? నీ పేపరే, నీ జగన్మోహన్ రెడ్డి పేపరే, సాక్షి. ఇప్పుడు మా పేపర్ చదవలేదో, బహుశా మిగతా టీవీలు చూడవేమో, మిగతా పేపర్ చదవమేమో, నీకు తెలియదు అనుకోవచ్చు. మరి ఇంటికి వస్తే సాక్షి, నీ ఇంట్లో ఉంది కదా సాక్షి, ఇదేమి సాక్షి? మరి ఈ సాక్షి రాసిందే. అందుచేత నేను విజయసాయి రెడ్డి మరొక్కసారి చెప్తున్నాను, నువ్వు మాట్లాడేటప్పుడు కొద్ది నోరు సంభాళించుకొని మాట్లాడు, జిల్లాలో ఎవరేమిటో తెలుసుకొని మాట్లాడు. మేము ఏ రకం నీతిగా నిజాయితీగా ఈ రాజకీయాలు ఓడొచ్చు గెలవచ్చు, మేము మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ మా దగ్గర నీతి ఉంది. విజయసాయి రెడ్డి గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా చెప్తాను. విజయసాయి నీలా గాలిలో రాలేదు, నేను గాలిలో వచ్చి నాయకులు కావు, తాత ముత్తాతల నుంచి మా నాన్నగారు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు, పిసిసి మెంబరు, మూడు జిల్లాలకి సెంట్రల్ బ్యాంకు కో చైర్మన్. ఇన్ని పదవులు చేసి మా నాన్నగారు స్వాతంత్రం రాకముందు 70-80 ఎకరాలు ఆస్తిపరుని 100 ఎకరాలు, ఇప్పుడు 80-60 ఎకరాలు కూడా లేదు నాకు పూర్తిగా. ఆస్తి అమ్ముకుంటున్న వ్యక్తులు మేము. ఏనాడు ప్రజల్లో నేను మంత్రి చేశాను, మున్సిపల్ మినిస్టర్గా హైదరాబాద్ వేసాపడానికి నాకు కనీసం సైట్ కూడా లేదు. ఇల్లు మొన్న యూటీ ఆక్షన్లో కొనుక్కున్నాను అక్కడ ప్రతిపక్షంలో. నిజాయితీగా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటే, ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వం లేకుండా మేము చేస్తూ ఉంటే, అధికారులు పిలిపించుకున్నాడు విజయసాయిరెడ్డి నా మీద చెప్తున్నారు మీ ప్రశ్న వాళ్ళకి, బండారు ఏముంటే అన్ని లాగమంటట, లాక్కోమన్నాను, ఉంటే కదా భయపడ్డందుకు. నువ్వు ఏమేమి లాగో తెలుసు, ఏమేమి ఎంక్వైరీ చేసుకో తెలుసు విజయసాయిరెడ్డి గారు నా మీద వ్యక్తిగతంగా. ఐఎమ్ ఫెయిర్, నేను ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే పొరపాటు కూడా మా నాన్నగారు ఇచ్చిన భూమి తప్ప నేను ఒక సెంటు భూమి అంటే ప్రభుత్వం భూమి అమ్ముకొని, అంటే హౌస్ సైడ్ ఇస్తే హైదరాబాద్లో అది అమ్ముకొని మళ్ళీ కొనుక్కున్నాను. నాకేది నేతృత్వం చేయాలి, హౌస్ సైడ్ అమ్ముకొని కొనుక్కున్నాను తప్ప ఒక సెంటు ప్రభుత్వ భూమి కానీ తప్పుడు కార్యక్రమాలు చేయని వ్యక్తి నేను. రాజకీయ నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని. ఏ ఇదేంటే నీకు ఆఫ్టర్ ఎంపీ, నువ్వు హైదరాబాద్ అయితే మినిస్టర్గా హైదరాబాద్ స్పెషల్ ఆఫీస్ రెజ్యూమ్లో హైదరాబాద్ సిటీ అంతా చేతిలో ఉండేది. ఇది గ్రేట్ హైదరాబాదు, అయితే మినిస్టర్గా స్పెషల్ ఆఫీసర్ నా చేతిలో ఉండేవాడు. కానీ పరపాలన ఒక గజం ల్యాండ్ కానీ ఒక చిన్న గది కానీ నేను సంపాదించుకోలేదు. అది నా విశ్వసనీయత, అది నా నిజాయితీ. నన్ను పట్టుకొని నువ్వు మాట మాటకి నువ్వు ముదపాకని చెప్పావు, ఈ వేళ నాకు ఏమీ ప్రూవ్ చేయలేదు. ఇంకేమో చెప్పావు మాట మాటకి చెప్పాలి, నిన్ను కూడా చోడవరన్న పేరు చెప్పాడు, నీ కౌంటర్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఇది దీనికి ఏమిస్తావు చెప్దామని. అందు మరొక్కసారి మీ విలేకరులు చెప్తున్నాను, మీరు కూడా గ్రహించండి.